యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలం షకీల్ గూడెం గ్రామంలో పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఆలయ్య సమక్షంలో షకీల్ గూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బొబ్బల అంచిరెడ్డి తనతో పాటు పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్లోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఆలయ్య పార్టీ కండువ కప్పి వారిని సాధారణంగా ఆహ్వానించారు. బీర్ల ఆలయ్య చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని తెలిపారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినదే కాంగ్రెస్ పార్టీ అని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని బీర్ల ఆలయ్య అన్నారు. ప్రజలందరికీ పేరుపెరిగిన పశ్చిమ ధన్యవాదాలు. ఈ గ్రామం మండలానికి ఆదర్శంగా ఇలా పార్టీలో చేయండి అంటే అధికార పార్టీలో ఉండి కూడా ఒక ఉప సర్పంచ్, ఐదుగురు వార్డు మెంబర్లు, గ్రామంలో ఇంత పెద్ద యువత, నిజంగా ఇలా చాలా సంతోషం. మార్పు మొదలైంది. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ అన్ని విధాలు మా గ్రామం మారుతాయి. కాంగ్రెస్ పార్టీలోనూ గౌరవ మర్యాదలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతోనే మన అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో పెద్దలు ఉప సర్పంచ్ గారు అంజనన్న గారు, అదేవిధంగా పెద్దలు నర్సింహ గారు, గ్రామ వార్డు సభ్యులు, మా చెల్లెలు, అక్కడందరికీ, ముఖ్యంగా యువతకు ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయి. 9 ఏళ్ళ తెలంగాణలో దగా పడ్డం, ఉద్యమం చేసినాం, తెలంగాణ తీసుకొచ్చట్లో మేమందరం కష్టపడ్డాం, కానీ తెలంగాణ కొంతమందికి ఎక్కడ వచ్చింది? ఇలా గ్రామాలు ఎక్కడ వేసిన దొంగలు అక్కడ ఉంది. కాబట్టి మళ్ళీ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి ఇలా నిజంగా పక్కీరులను చూస్తే కడుపు మీద అనిపిస్తుంది. ఇలా ఒక బలగం, ఇంతమంది యువకులు, ఇంతమంది వార్డు మెంబర్లు, ఒక ఉప సర్పంచ్ అధికార పార్టీని వదిలిపెట్టి వస్తున్నారంటే ఆలూరులో మార్పు మొదలైంది. మిగతా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ